ఏమో టిఫిన్ రెడీయా? ఆ రెడీ, వేడిగా ఉన్నాయి. ఏమండి బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి. ఏమా జూ చూస్తావా? రెండింటికల్లా రెడీగా ఉండండి, స్టేషన్ కెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను. మళ్ళీ స్టేషన్ కెళ్తారా? ఇప్పుడేగా వచ్చారు. ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి, పని ఎక్కువైంది. హలో. హలో, నేనండి. హలో అర్చన. అర్చన, అర్చన ఎవరండి? అర్చన అన్నది నిన్ను కాదు, ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఇంట్లో పరమ బోర్ గా ఉందండి. ఎదురుంటే అర్చనతో కాలక్షేపం చేద్దామంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట. అవును. మీకెళ్ళి తెలుసు? వాళ్ళ ఆయన చెప్పాడు. మనం వెళ్దామా? ఈ రోజు వద్దు, రేపు ఎప్పుడైనా వెళ్దాం. ఈ పూట నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. అంతేలేండి, మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది. అదా, అదెవరు? అదే ఆ బోర్డు ఉద్యోగం. దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు, నా కోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు. అంటే నాకేం చెప్పద్దు, మర్యాదగా వస్తారా రారా? నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను, వస్తా. అయితే ఓ పని చేయండి, నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను, మీరు అట్నుంచే డైరెక్ట్ గా వచ్చేయండి. అలాగే. ఏంటి సార్, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అవును, వీళ్ళిద్దరితో చస్తున్నాను. అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అన్నమాట. నీతులొద్దు, సలహా చెప్పు. అరే ఝాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది, అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది, నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు? ఊరుకోండి సార్, మీ ఆవిడని నేను ఎలా తీసుకెళ్తాను? నిన్ను తీసుకెళ్ళమంటలేదు, ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను. నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకి వెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి. అంటే నన్ను చచ్చిపోమంటావా? ఈసారి వద్దులేండి. ఓ పని చేయండి సార్, 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి, 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి. అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్యగారు బయటికి వెళ్ళారు, రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి, నేను చిన్నవాడిని కవరేజ్ చేసుకుంటా. ఓకే సార్. ఏంటండి ఎక్కడికి బయలుదేరారు? అదే జూకి. అయితే ఆటోలో వెళ్తానండి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు సార్? 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్. నమస్తమ్మా, మీరు ఇక్కడ? 1 టౌన్ ఏంటి? అది ఆఫీస్ పనిలే. నిన్ను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా, మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళడం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా, మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అరే నమస్కారం అండి, మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నా. వస్తానరా? బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవా? నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళచ్చు. ఇదిగో ఆవిడ మౌడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే పద, ఉంటామండి. హలో మర్సల్స్. హాయ్ బాబా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? నువ్వు నాకు మిస్ అయ్యి వేరొకరికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా, లైలా లేని మజ్నూలా, ఏదో ఇలా ఉన్నా. అవును, నువ్వెలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నా. ఓన్లీ నువ్వన్నా ఖుషీగా ఉన్నావు, నాకదే చాలు. అవును, మీ ఆయనేడా? మా ఆయన కోసమే వెయిటింగ్. హలో డార్లింగ్. మీరు ఈ పక్క నుంచి వచ్చారేంటి? నేను ఏ పక్క నుంచి వస్తేనే నీ పక్క వచ్చేసాగా. ఝాన్సీ, ఈయన నీ హస్బెండా? అవును. ఏమండి మా బావ. హలో ఝాన్సీ, ఈ పెళ్ళైనోని మళ్ళీ పెళ్ళేలా తీసుకున్నావు? పెళ్ళి అవడం ఏంటి? అవును, ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ. ఎందుకు నవ్వుతున్నారు? ఇతను ఇలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు, ఎదురింట ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు. ఎదురింట ఆయన వాడేవాడు? ఎదురింట ఆవిడ మూడు. ఎదురింట ఆవిడ ఎవరో? ఎదురింట ఆయన పెళ్ళాం. ఏయ్ నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజ్ కాదు బాబా, ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు, వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు. అరే లే ఝాన్సీ, గీనకి ఇంకో పెళ్ళం ఉంది. ఇంకో నయం, ఝాన్సీకి ఇంకో మొగుడు ఉన్నాడు అన్నావు కాదు? నీకు అంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు, వెళ్ళి చూడు. ఇదిగో తర్వాత చూస్తారులే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు, తర్వాత కలుద్దాం అన్నగారు. బాయ్. ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది. ఇది నీటి ఏనుగు, అది రోజు హాలిస్ తాగుతుందా? ఏ మరి అది అంతలా ఉంది? ఓరి వెధవా. హే అండి, మీరు చూసారా ఏరినా? మా ఆయన వేరు, వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నానా? ఛాన్సే లేదమ్మా, మళ్ళీ కూతా. ఈ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను. నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే, ఇద్దరు కనిపిస్తున్నాను కదా. ఔ,
మేమిద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం? లేలే, మీరిద్దరు కాదు ఒక్కరే. కాదురా బాబు, చూడు మా ఆయనకి చెవి పోగుంది, వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది. బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ, లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి? ఎక్కువగా మాట్లాడామంటే కళ్ళు రాలేలా కొడతాను. నన్ను ఏమైనా చేసుకో, నీది మాత్రం డబల్ యాక్షన్. నీది ఓవర్ యాక్షన్. ఇంకో పన్ను. నేనండి ఝాన్సీని. ఏంటి? ఫస్ట్ నైట్ రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా? ఎంత బాధపడ్డానో తెలుసా? డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు? జోక్ లేకండి, రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా. మల్లెపూలైతే ఒకటే గొడవ, ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని. అసలు ఎక్కడున్నారు? అది ఆఫీస్, ఆఫీస్ లో ఉన్నాను. అదేంటండి, ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు? రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా, ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరు అవుతుంది. అవతలెవరు? వన్ టౌన్ నుంచి ఎస్పీ గారు. మీరు చెప్పండి సార్. సారా? సార్ ఏమిటి కొత్తగా? హోమ్ మినిస్టర్ గారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సర్లేండి, ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? మంచి టైం అది చూసుకోవాలి కదా. ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట, శాస్త్రి గారు చెప్పారు. అంటే ఏంటండి, ఏదో ముహూర్తం అది అంటున్నారా? అదే మా శోభనానికి. అదేమిటి, మీకింకా శోభనం కాలేదా? కానివ్వలేదు. ఎవరు? మా ఆయనే. ఆయన అదో టైపు, శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు. అంతేనా, సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా? లేదండి, ఆయన అటువంటి వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే లేట శ్రీరాముడు. మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి. ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్. మనకెందుకు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు, చూసి పంపించు. మా ఇన్బాక్స్ పాడైంది. ఓహో, కాస్త మీదిస్తే ఇస్తాను, ఒక్క నిమిషం. హలో, హలో. ఇదిగో రేపు పొద్దున 9 కోర్టుకు వచ్చేయండి, నేను వస్తాను. మర్చిపోద్దు. హలో. ఓకే, ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 1 డే. పిపి గారితో నేను మాట్లాడుతున్నాను. ఏమిటండి ఇది? ఏది? లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ 1 డే అని చెప్తున్నారు. ఎవరు? టెలిఫోన్ వాళ్ళు. వాళ్ళు వాళ్ళంతేలేండి, అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఉంటామండి. మంచిదండి. చాలా మంచిది, వెళ్ళరండి. పిచ్చి పిల్ల, ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీగా ఎంఐ 3 సెకండ్ సెటప్ పెట్టుంటాడు. అంతేనంటావా? అంతే, వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది. అతనిది నా ఫేసే కదా. చచ్చా, మీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు. ఇదిగో మొగుడిని పట్టుకుని వెధవా గెదవా అనుకో, కళ్ళు పోతాయి. నా కళ్ళు ఎందుకు పోతాయి? నేనన్నది ఆవిడ మొగుడిని. మొగుడు ఎవరికైనా మొగుడే కదా. అదేమిటి? అదంతే, వెళ్ళి టీ తీసురా. ఇప్పుడే ఏమిటి, భోజనం వడ్డిస్తాను, రండి. మీకు ఇష్టమైన గుత్తొక్కయండి. సరే, వడ్డించే, లాగిచ్చేస్తా. నమస్తే బాబా. నమస్తే. దేని మొగుడు, దాని ఫ్లాట్ లో దూరుతున్నాడంటే మరి. హలో బ్రదర్ స్టోరీ. తల్లి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా, వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఈ రోజన్నా మన శోభన. ఇంకో వారం వరకు వద్దండి సార్. మా ఎస్పీ గారు మన శోభన వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. పక్కా పక్కగా ఆల్ రైట్, నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 వీక్ ఆగు, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి. మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను, భోంచేద్దురు గాని. అదేంటి, నువ్వు వంకాయ వండవా? నువ్వు అంటున్నారు, ఇంకెవరైనా ఉంటారా? అదే, మా హెడ్ గారు వెడ్డింగ్ డే అని క్యారెట్ తీసుకొచ్చాడు, అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే తినొచ్చారా? తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను. అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఫీల్ అవుతావని. మంచానికే గతి లేదు, కంచానికి లేకపోతే ఏ లేవండి. అది కాదు ఝాన్సీ. హలో. నేనండి అర్చన్ని. ఎక్కడున్నారు? ఇక్కడే దగ్గరలో ఉన్నాను. ఆ కిర్లోస్కర్ గాడు, మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే వస్తున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట, ఇప్పుడే వచ్చేస్తా. మీరా, ఇక్కడ ఏం చేస్తున్నారు? అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం. ఓహో, అలాగా. ఓరేళ్ళప్ప, వీళ్ళు ఇక్కడే చచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎగ్గొడదామని చూస్తున్నా.
అయితే రండి, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది, చూద్దాం. అలాగా, బట్టలు మార్చుకుని వస్తా. వాడే వీడు వీడే వాడు అటు షిఫ్ట్ వస్తాడు. అయితే లేట్ ఎందుకు, బుల్లెట్ ఎద్దామరా. అమ్మయ్య వచ్చేసారా, వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి. టైం బాగోక. ఎవరికి? వాళ్ళకే. అవును, తలుపేసింది కదా, మీరెలా వచ్చారు? ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను. బాబా నువ్వా, రా. అవును, వీడేంటి నీ కూడా? నీకు ఒక నిజం చెప్తామని. ఏంటి? పెద్ద సంఘ సంస్కృత లాగా ఒక మగాడికి ఒకే పిల్లలా ఉండాలి, ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెరగొట్టి నన్ను జైలుకి పంపించావి. హలో, ఇప్పుడు మీ ఆయన చేస్తున్న పని ఏంటమ్మా? ఆయన చేస్తున్నారు. పక్క పక్కనే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ల మీద కాపురాలు చేస్తున్నారు కదమ్మా. ఆయన గురించి బెద్దపాగుడు భాగం అంటే పళ్ళు రాలుకొడతాను. బిర్లా మందిర్ మీద ఒట్టు ఝాన్సీ మా మాట నమ్ము. నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు, ఆ ఎదురింటి పోరికి కూడా మొగుడే. ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు, వాడు డబల్ గేమ్ ఆడుతుండు. ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా? ఇంట్లోనే ఉన్నారమ్మా. ఏదొకసారి పిలువు. ఏమండి? ఏమండి? ఒకసారి ట్రండి, ఒకసారి ట్రండి. ఏంటి ఝాన్సీ? ఏమండి వీళ్ళు చూడండి, మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు. ఏరా, నా పెళ్ళం నీ పెళ్ళం కాలేదని, నా పెళ్ళం నిన్ను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కూలగొట్టాలని ట్రై చేస్తున్నారా? చంపేస్తానరే. చెప్పేది ఏంట్రా? చెప్పేది పూటేది. చేతనైతే కాపురాలు నిలబెట్టండి, కోల్చకండి. తంబి ఏంటిది? Something is wrong. అట్లా గెంచినారు కొద్దాం పద పద. ఏంటయ్యా? నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం. ఏంటి? ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? మా పక్కింటి ఆవిడ. అక్కడే తొక్క మీద కాలేశాం. ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు, మీ ఆయన పక్కలో ఆవిడే. అంటే నీ సతీ సవతి. కావాలంటే ఆడికి పోయి చూడు, నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు. గే పక్కన చేరిండు. తంపి మంది సైటా రైటా, నువ్వు ఎప్పుడైతే ఏంట్రా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా? సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు, శివధనుసు పెట్టినా విరిచేస్తాం. రే, మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో, కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది. ఇలాంటి వెదవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి? మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను. వైఫ్ అంటే నువ్వేనేనా వైఫ్? ఇదే మాట మీద ఫిక్స్ అయిపో. ఏమండి ఏమండి ఏమండి, మీరు ఇక్కడున్నారా? లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటాను? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రకృతిలో సిటీని చూస్తున్నాను. అయితే ఉండండి, కుర్చీలు తెస్తాను, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం.